రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తాడగొండ గ్రామంలో క్రైస్తవ నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన గ్రామానికి చెందిన తడకొండ వేణు సహకారంతో వారి కంపెనీ యజమాని దుబాయ్ షేక్ మహమ్మద్ అలీ షాబాన్ ఈ రోజు కరోనా మహమ్మారి లాక్డౌన్ వల్ల నిరుపేద కుటుంబాలు ఇబ్బంది పడుతున్న విషయం వారి యజమానికి తెలపగా ఆయన స్పందించి వేణు ద్వారా తడకొండపల్లి గ్రామంలో వేణు తమ్ముడు రాజేష్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిందం రమేష్ మాట్లాడుతూ తడకొండ గ్రామ క్రైస్తవ నిరుపేదలకు తమ వంతు సహాయంగా కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినందుకు దుబాయ్ షేక్ మహమ్మద్ అలీ షాబాన్ గారికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా గ్రామానికి చెందిన వేణు తమ ఊరి నిరుపేద కుటుంబాలు ఇబ్బంది పడకుండా ఆయన కృషి చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వరలక్ష్మి కనకయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్, వార్డు సభ్యులు నరేష్, క్రైస్తవ కులస్తులు సునీల్, భాస్కర్, మండలి శ్రీనివాస్ తదితరులు పాల్గొనడం జరిగింది. మన తడకొండ తరపున వేణు గాని వేణి కుటుంబానికి గాని అదేవిధంగా దుబాయ్ హరిబాబు తనకు గాని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతనికి మనం మీ చిత్రపట పాత్రలో చేయాలని చెప్పి మేము కోరుకుంటూ తడకొండ వేణు కుటుంబాలు కూడా మంచిగా ఉంటే ఇట్లనే మన విలేజ్ సమస్యలు ఏమైనా ఉంటే కూడా అక్కడ వాళ్ళు చెప్తే వాళ్ళ ఆలోచన బట్టి నాతో చర్చలో భాగంగా నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను ఇట్లా చేయాలనుకుంటున్నాను అనే భాగంలో ఇదే వారికి సంబంధించిన ముస్లిం కమ్యూనిటీకి ఫస్ట్ మనం ఇవ్వడం జరిగింది. ఈ వారకట్లోనే ఉన్నటువంటి మండలి శ్రీనివాస్ నా మిత్రుడు, మా వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉన్నారు, కొంచెం దూరం రా అని నాకు చెప్పడం జరిగింది. భాస్కర్ మామ చెప్పిండు, సునీల్ మామ చెప్పిండు, ఇట్లా అనేక మంది నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను మరొకసారి హరిబాబుకు చిరంజీవి ద్వారా ఈ సందేశాన్ని పంపడం జరిగింది. వారు మళ్ళీ ముందరికి వచ్చి ఈ కార్యక్రమం చేసి రేపు కూడా ఇంకా మున్ముందు కూడా మన గ్రామానికి ఏ ఆపద ఉన్నా కానీ అతని ద్వారా శాయశక్తుల మా అన్న సహాయంతో మా అన్న హరిబాబు ద్వారా గ్రామానికి ఇంకా ముందు ముందు అనేకంగా ఎవరు ఊహించని విధంగా కార్యక్రమాలు తడగొండలో జరిపే బృహత్తర కార్యక్రమం చేపట్టబోతున్నాము. దీనికి గ్రామ ప్రజల సహకారం కావాలని వినమ్రంగా చేతులు జోడించి వేడుకుంటున్నాను.